నీ ఇయర్ కష్టపడి దాచుకున్న డబ్బులు మొత్తం నీకే ఇచ్చానరా సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీస్ కోసం దాచుకున్నారా ఫస్ట్ ఇయర్ నుంచి డబ్బులు దాచుకున్నాడు దేనికి సెకండ్ ఇయర్ ఫీజు కోసం కానీ ఆ సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం దేని మీద పెట్టాడు ఒక్క గోవా ట్రిప్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనమాట సో అంటే ఏంటంటే పోనీ ఎపిసోడ్ నెంబర్ 13th లో ఈ విషయం జరిగింది అంటే ఎపిసోడ్ నెంబర్ 14th లో దీని కంటిన్యూషన్ ఉంటుంది అంటే లేదు ఓకే పోయి రీసెంట్ గా జరిగిన ఫైనల్ ఎపిసోడ్ పార్ట్ 1 లో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే లేదు అంటే ఏంటి ఉత్తన వీడికి ఏదో చెప్పేద్దాలో ఏదో చెప్పాలనుకున్నాడు ఏమనంటే అన్ని ఇయర్ కష్టపడి దాచుకున్న డబ్బులు మొత్తం నీకే ఇచ్చానరా సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీస్ కోసం దాచుకున్నారా వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి ఇంతే మనం నెక్స్ట్ వీడియోలోకి వద్దాం గైస్ ఈ వీడియో ఎంతవరకు చూస్తానంటే నాతో ఎంతో కొంత కనెక్ట్ అయి ఉంటారు దయచేసి ఈ వీడియోని లైక్ బండి కొట్టండి ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేటప్పటికి మినిమం 50 లైక్స్ అన్నమాట ఒకవేళ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను అంతేకాదు గైస్ నేను ట్విచ్ అనే ప్లాట్ఫామ్ లో కూడా నేను లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాను అన్నమాట సో మీరు నన్ను క్యాచ్ చేయాలనుకుంటే అక్కడ నన్ను ప్యాచ్ చేసుకోవాలి సో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి జస్ట్ మీరు తణుకు అండర్స్కోర్ అబ్బాయి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట మన ఛానల్ సో అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో చేస్తే మనం ఇప్పుడు రీసెంట్ గా మనం గివ్ అవే కూడా ఇస్తున్నమాట సో భారీ బడ్జెట్ అనమాట ట్విచ్ అనేది కొంచెం రిచ్ గా ఉంటది కాబట్టి సో ఆ రేంజ్ కి తగ్గట్టుగా భారీ బడ్జెట్ ఇద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ గై క్యాచ్ యు దేర్